మాస్ మహారాజా రవితేజ హీరోగా, డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్గా నటించిన లేటెస్ట్ చిత్రం కిలాడి. రవితేజ కెరియర్లో మాస్ హిట్ క్రాక్ తర్వాత వచ్చిన ఈ చిత్రం మంచి స్టైలిష్ ఎంటర్టైనర్గా రిలీజ్ అయ్యి డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్నే అన్ని ఏరియాల్లో అందుకుంది. దీంతో రెండో రోజు మూడో రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు భారీగా వసూలు చేయగా నాలుగో రోజు వీక్డే అయినప్పటికీ ఓ మోస్తరు వసూలైతే కిలాడి రాబట్టిందని తెలుస్తుంది. ఇక కలెక్షన్స్ టాపిక్లోకి వెళ్లే ముందు ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూడు రోజుల కలెక్షన్స్ చూసినట్లయితే అఫీషియల్ లెక్కల ప్రకారం మూడు రోజుల్లో ఏపీ మరియు తెలంగాణ కలిపి మొత్తం 7.76 కోట్ల షేర్ను 13.15 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులు కలిపి 8.98 కోట్ల షేర్, 16.30 కోట్ల గ్రాస్ను వసూలు చేశాడు మాస్ రాజా. ఇక నాలుగవ రోజు సోమవారం వీక్డే కావడంతో ఏపీ మరియు తెలంగాణ కలిపి 1.55 కోట్ల షేర్ను మాత్రమే వసూలు చేయగా 3.25 కోట్ల గ్రాస్ను రాబట్టగా మొత్తం నాలుగు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా 10.3 కోట్ల షేర్, 20.65 కోట్ల గ్రాస్ను రాబట్టి రవితేజ కిలాడితో మాస్ స్టామినాను చూపిస్తున్నాడు. మరిన్ని రవితేజ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.